హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ వెల్లుల్లి పాలకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో, చపాతీలు, రొట్టెలు లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బీరకాయతో ఇప్పటివరకు మీరు ఎన్ని కూరలు చేసినా సరే ఈ కూర మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా అయితే ఈ కర్రీ కోసం ఒక 2 వెల్లుల్లి, చిన్న సైజు వెల్లుల్లి తీసుకున్నాను. అండ్ బీరకాయలేమో ఒక 1/2 కేజీ పైనే ఉన్నాయండి. బీరకాయలు చక్కగా పొట్టు తీసుకొని ఇలా చిన్న సైజు ముక్కల కింద కట్ చేసుకోండి. మరి కొంచెం పెద్ద సైజులో ఉంటే పాలకూర అంత టేస్టీగా ఉండదు. సో కొంచెం చిన్న సైజులో బీరకాయ ముక్కలనైతే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లినైతే పొట్టు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవాలి. ముందుగా వెల్లుల్లినైతే పొట్టు తీసుకొని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని ఆవాలు, ఇంకా జీలకర్ర వేసి కాస్త కరివేపాకు వేసి ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని పోపులో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చాలా తక్కువ ఆయిల్తోనే హెల్దీగా కూర అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని. ఇక ఈ ఉల్లిపాయ ముక్కల్లో ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ వేసుకోండి. ఇలా బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు ఇలా టాస్ చేస్తున్నాను. మీరు కావాలంటే గరిటతో అయినా కలుపుకోవచ్చు. ఈ బీరకాయ కూర మీద మీరు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, అప్పుడే కూర మీకు బాగా రుచిగా వస్తుంది. సో మూత పెట్టేసి బీరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇక బీరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మూత పెట్టేసి వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు, మొత్తం ఫుల్గా డ్రైగా అయిపోయేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. కూర ఒక 50% ఉడికిన తర్వాత ఇందులో మీరు తినే కారానికి తగ్గట్లుగా కారం వేసుకోండి. కారం కూడా కూరలో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఈ ఫుల్గా డ్రైగా అయిపోయేంత వరకు, వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక ఈ బీరకాయ ముక్కలు బాగా ఉడికి కూరలోని వాటర్ అంతా డ్రైగా అయిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇన్ని పాలే వేసుకోవాలి అనేం లేదండి, మీరు తీసుకున్న బీరకాయల క్వాంటిటీని బట్టి పాలు వేసుకోండి. నేనైతే ఎప్పుడూ ఇలా కూర మునిగేంత వరకు పాలు వేస్తాను, అప్పుడు కూర చాలా కమ్మగా ఉంటుంది. ఇక పాలు వేసిన తర్వాత జస్ట్ అలా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2-3 సెకండ్స్ అలా ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరలా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. కూర కొంచెం చల్లారిందంటే మొత్తం గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ కూర కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను. ఫైనల్గా మనకి బీరకాయ వెల్లుల్లి పాలకూర రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. ఒకవేళ మీరు సాల్ట్ ముందే వేసుకున్నారు కాబట్టి సరిపోకపోతే చెక్ చేసుకొని మరలా యాడ్ చేసుకోండి. నేనైతే వేడివేడి అన్నంతా సర్వ్ చేసుకున్నాను. చపాతీల్లో కానీ రొట్టెల్లో కానీ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బీరకాయ పాలకూర మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.